హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తో వచ్చిన ఫేమ్ ను కాపాడుకుంటూ హీరోగా మారాడు సోహెల్. మిస్టర్ ప్రెగ్నెంట్ తో మెప్పించిన ఇతడు ఫిబ్రవరి 2న బూట్ కట్ బాలరాజు గా అయితే వచ్చాడు. ఈ మూవీకి సోహెల్ ప్రొడ్యూసర్ కూడా. మేఘలేఖ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సునీల్, ఇంద్రజ, అవినాష్ కీలక పాత్రలో అయితే నటించారు. ఈ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ కోనేటి. మరి ఈ మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అవైలబుల్ గా అయితే ఉంది, జాయిన్ అయితే అవ్వండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, తండ్రికి ఇచ్చిన మాట కోసం పటేలమ్మ అలియాస్ ఇంద్రజ తన భర్తను కూడా వదిలేసి ఊరి పెద్దగా అయితే మారుతుంది. ఆమె కూతురు మహాలక్ష్మి అలియాస్ మేఘలేఖను అందరూ గౌరవించేవారు. బాలరాజు అలియాస్ సోహెల్ మహాలక్ష్మిని అందరితోనూ సమానంగా అయితే చూస్తాడు. కట్ చేస్తే కాలేజీ లైఫ్ లో బాలరాజును సిరి అనే అమ్మాయి ప్రేమిస్తుంది. అయితే మహాలక్ష్మి కూడా తనకు తెలియకుండానే బాలరాజుతో ప్రేమలో అయితే పడుతుంది. సిరి కన్నా ముందే మహాలక్ష్మి తన మనసులో మాట చెప్పేస్తుంది బాలరాజు కి. అలా ఇద్దరి మధ్య ప్రేమ అయితే మొదలవుతుంది. ఈ విషయం తెలిసిన పటేలమ్మ బాలరాజును ఊరు వదిలి వెళ్లిపోమంటుంది. ఆ సమయంలోనే ఇద్దరికి మాట పెరిగి నా మీద గెలిచి సర్పంచ్ అయితే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అంటుంది పటేలమ్మ. ఊరిలో మంచి పేరు లేని బాలరాజు సర్పంచ్ అయ్యాడా లేదా, తన ప్రేమ గెలిచిందా లేదా అన్నది తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. ఇంకా మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, గొప్పింటి అమ్మాయిని పేదింటి కుర్రాడు ప్రేమించడం, ఏదో ఒక ఛాలెంజ్ వేసి తన ప్రేమ గెలుచుకోవడం చాలా మూవీస్ లో చూసాం. ఈ మూవీ కూడా దాదాపు అలానే ఉంటుంది. కథ అంత కొత్తగా అనిపించదు, కానీ దాన్ని డీల్ చేసిన విధానం అయితే పర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, హీరో హీరోయిన్ల మధ్య స్నేహం ప్రేమగా మారడాన్ని చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, బాలరాజు సర్పంచ్ అవడానికి ఏం చేశారనేది చూపించాడు. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. సోహెల్ హైపర్ యాక్టివ్ గా ఉండే కుర్రాడిగా బాగా నటించాడు. చివరిలో ఎమోషనల్స్ కూడా పిండేశాయని చెప్పుకోవచ్చు. పటేలమ్మగా ఇంద్రజ నటనకు వంక పెట్టాల్సిన పని అయితే లేదు. హీరోయిన్ మేఘలేఖ పల్లెటూరు అమ్మాయిగా చాలా బాగా నటించింది. అవినాష్ సద్దం కామెడీ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి వాళ్ళ కామెడీ సీన్స్ అయితే. పల్లెటూరులో చూపించే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. పాటలు అయితే కొన్ని బోర్ కొట్టించే విధంగా ఉన్నాయి. డైరెక్టర్ స్టోరీని ఇంకాస్త బెటర్ గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండు అని నాకైతే అనిపించింది. ఓవరాల్ గా సినిమా పర్లేదు, ఒకసారి ఈజీగా చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఈజీగా ఒకసారి అయితే చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. మరి ఈ మూవీకి 5 కి 2.5 రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. మరి నా ఎక్స్ప్రెస్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.